రాష్టంలోని సీఐటియు కార్మికులు వేతనాలు పెంచాలని ప్రతిరోజు నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి కానీ వేతనాలు మాత్రం పెంచడం లేదని, కనీస వేతనం 18,000 ఉండాలని అంబేద్కర్ విగ్రహం నుండి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆదిలోనే వారి ధర్నాను అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు భాస్కర్, హరిగోపాల్, భిక్షపతి, నరసింహరావు, మన్నే ప్రభాకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ 1,00,000 మంది కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీస వేతనం నిర్ణయించకుండా చాలా ఆలస్యం చేస్తుంది. ధరలు మాత్రం రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కార్మికుల జీతాలు పెరగకపోవడం వలన కుటుంబాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. అందుకని కనీస వేతనం 18,000 నిర్ణయించాలి. వీడియో ప్రతి పాయింట్కు 10.50 రూపాయలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థను రద్దు చేయాలని, అట్లనే కార్మికులందరికీ డబుల్ బెడ్రూమ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సీఐటి ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ జరుగుతుంది. ఈ బంద్ మేడ్చల్లో సంపూర్ణంగా విజయవంతమైంది. ఇప్పటికే దాదాపు 8,000 మంది కార్మికులు పరిశ్రమలు బంద్ చేసి స్వతంత్రంగా తమ యొక్క నిధులను నిర్వహించకుండా మొత్తం ఈ రోజు సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి గనక కనీస వేతనం 18,000 నిర్ణయిస్తే ప్రభుత్వ ఖజానాల నుంచి, ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. ఒక నిర్ణయించి జీవో సర్క్యులర్ పాస్ చేస్తే యజమాన్యాలే నిర్ణయించి జీతాలు ఇస్తాయి. కానీ యజమాన్యాల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నదా, జీతాలు నిర్ణయించకుండా కార్మికులను మోసం చేస్తుందంటే కార్మికుల పక్షాన ఉన్నదా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కనీస వేతనం 18,000 నిర్ణయించకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని యొక్క మర్మాన్ని ఈ కార్మికులు అర్థం చేసుకుంటారు. ఈ ప్రభుత్వ మోస విధానాన్ని కార్మికులు అర్థం చేసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులకు ఒక్క రూపాయి కూడా, నయా పైసా కూడా లాభం జరగలేదు. అందుకని కార్మికుల పక్షాన సీఐటీలు